శలోం. ఈరోజు వాక్యాంశము మనిషి గోత్రములో సిరియా స్త్రీ. ఈ సిరియా దేశానికి చెందిన స్త్రీని ఎవరు వివాహం చేసుకున్నారు? ఇస్రాయేలీలు మణిపూర్కి వలస వచ్చారు, మిజోరాంలో కూడా ఉన్నారు, లక్షలాది మందిగా ఉన్నారు. కానీ వీరిలో మణిపూర్లో 4500 మందికి మాత్రమే యూదుల డిఎన్ఏ ఉంది, మిగతా వారికి ఎందుకు లేదు అని కారణం చూస్తే మనిషే గోత్రికుల్లో అనగా ఇస్రాయేల్ గోత్రాల్లో మిశ్రమ సంతానాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ అందరు ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు, ఇస్రాయేల్ తోటే ప్రయాణం చేశారు, మనిషే గోత్రికులతోటే ప్రయాణం చేశారు. కానీ యూదులు కాని వారు కూడా అందులో ఉన్నారు. అందుకే డిఎన్ఏ కొద్ది మందికే అక్కడ ఉండడం జరిగింది, కామన్ జీన్ అనేది దొరకలేదు. మొదటి దిన వృత్తాంతములు 7:14 మనిషే కుమారులలో అస్రీయులను ఒకడు ఉండేను, సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదునికి పెద్ద అయిన మాకీర్ను కూడా కనెను. మాకీరు హుప్పీము షుప్పీముల సోదరిని పెండి ఆడెను. దాని సహోదరి పేరు మైక. రెండో వానికి సెలహపేదని పేరు. ఈ సెలహపేదనికి కుమార్తెలు మాత్రము పుట్టిరి. ఇక్కడ లేఖనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే మనిషే కుమారులలో అస్రీయులను ఒకడు ఉన్నాడు అని ఉంది. యోసేపు యొక్క ప్రథమ కుమారుడు మనిషే. అయితే మనిషే కుమారులో అస్రీయులని పేరు గలవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పారు. ఈ అస్రీయులను ఎవరు కన్నారు అంటే లేఖనం ఏం చెప్తుందంటే సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. మనిషేకి సిరియా దేశానికి చెందిన ఒక స్త్రీతో శారీరక సంబంధం ఉంది, అంటే ఉపపత్ని. ఆ రోజుల్లో ఉపపత్నులు ఉండేవారు. ఈ సిరియా దేశానికి చెందిన ఆమె భార్య కాదు, కానీ ఉపపత్ని. ఈ ఉపపత్ని అస్రీయేలును కన్నది. ఈ సిరియా దేశపు అమ్మాయి ఇంకొక వ్యక్తిని కూడా కంది, అతని పేరు మాకీరు. ఇతను చాలా పరాక్రమశాలి, గిలాదునకు పెద్ద. ఆ గిలాద్ అనే ప్రదేశానికి, ఆ కొండ ప్రదేశానికి ఇతను పెద్ద, ఒక అధికారి, పరాక్రమశాలి. ఈ మాకీరు సంతానమే చాలా అభివృద్ధి చెందింది. యెహోషువ 17:1 మనిషే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనిషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీర్నకు చీట్ల వలన వంతు వచ్చెను. అతని యుద్ధ వీరుడైనందున అతని గిలాదును బాషాను వచ్చెను. మనిషే ఎవరి కుమారుడు? యోసేపు యొక్క కుమారుడు. యోసేపు యొక్క పెద్ద కుమారుడు మనిషే. మనిషే యొక్క పెద్ద కుమారుడు మాకీరు. ఇతనికి ఒక దేశం ఉంది, ఏంటంటే గిలాదు దేశాధిపతి. అంటే ఇస్రాయేల్ గోత్రాల్లోనే ఉన్న ప్రాంతాలు, ఒక ప్రాంతాన్ని గిలాద్ ఉంది, ఆ ప్రాంతాన్ని ఒక దేశంగా పరిగణించారు. చాలా విశాలమైన ప్రాంతం. ఇతను యుద్ధ వీరుడు. ఇతనికి బాషాను కూడా వచ్చింది. అంటే మనిషే సంతానం అయిన ఈ యొక్క మాకీర్నికి గిలాద్ అనే ప్రాంతం, బాషాన్ అనే ప్రాంతం వచ్చింది. రెండు చాలా మంచి ప్రాంతాలు వచ్చినాయి. మనషీలో మిగిలిన వారికి అనగా అబియజీరులకును, హెలకీలకును, అస్రీయేలీలకును, షెకెమీలకును, హెపెరీలకును, షెమెదీలకును వారి వంశంలో చెప్పిన వంతు వచ్చెను. అస్రీయేలీలు, ఇదే గోత్రంలో అస్రీయేలు అనే వ్యక్తి పుట్టాడు. అంటే మాకీరు, అస్రీయేలు అన్నదమ్ములు. పెద్ద కుమారుడు ఎవరు? మాకీరు. మాకీరు తమ్ముడెవరు? అస్రీయేలు. ఈ మాకీరు, అస్రీయేలు తల్లి ఎవరు? సిరియా దేశస్థురాలు. ఈ సిరియా దేశస్థురాలు వీళ్ళు కన్నది. అంటే ఈ యొక్క మనిషే సిరియా దేశస్థురాలు వారి ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఈ యొక్క పెద్ద కుమారుణ్ణి, ఈ యొక్క చిన్న కుమారుణ్ణి, అంటే మాకీర్ని, అస్రీయేల్ని. ఇక్కడ సిరియా దేశం గురించి ఎందుకు చెప్పబడింది అంటే ఇలాగ ఇస్రాయేలీలు మిశ్రమ సంతానాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు, వేరే దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు సిరియా దేశస్థుల్ని పెళ్లి చేసుకున్నారు, బబులోన్ దేశస్థుల్ని పెళ్లి చేసుకున్నారు, ఈజిప్ట్ దేశస్థుల్ని పెళ్లి చేసుకున్నారు, చుట్టుపక్కల టర్కీ, మెస్తోనియా ప్రాంతాల వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే యూదులు యూదుల్నే పెళ్లి చేసుకుంటే ఆ డిఎన్ఏ అనేది, కామన్ జీన్ అనేది చాలా దొరకడానికి అవకాశం ఉండేది. కానీ వీళ్ళు మిశ్రమ సంతానాలు వివాహం చేసుకోవడం వలన మణిపూరి వలస వచ్చిన ప్రజల్లో మిశ్రమ సంతానాలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే కామన్ జీన్ దొరకలేదు. అందుకే మరి సిరియా డిఎన్ఏ, ఈజిప్ట్ డిఎన్ఏ, చాలా రకాల డిఎన్ఏలతో ఉన్న మనుషుల మధ్య ఉన్నారు. వీళ్ళు మనిషే గోత్రికులు కాబట్టి మనిషే గోత్రం అంతా కూడా భారతదేశం వైపు, టిబెట్ వైపు, చైనా వైపు, ఆఫ్ఘనిస్తాన్ వైపు వలస వచ్చేసింది. కనుక చివరికి ఈ భారతదేశం చేరారు మణిపూరి ప్రాంతానికి. కాబట్టి వీరికి ఏంటంటే మరి యూదుల డిఎన్ఏ అనేది లేదు, డిఎన్ఏ పరీక్ష చేస్తే యూదులు కాదు అని తెలిసింది. కారణం ఏంటంటే ఇలా సిరియా దేశస్థులు అనేక దేశస్థులు కలిసి ఉన్నారు. ఇంకా చూద్దాం, చూడండి నిర్గమకాండం 12:37. అప్పుడు ఇస్రాయేలీలు రామసేసుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాక కాల్బలము 600,000 వీరులు, అనేకులను అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరిను. ఇస్రాయేలీలు రామసేస్ అనే ఐగుప్తు పట్టణం నుంచి సుక్కోతుకు ప్రయాణమే వస్తున్నారు, కనానికి ప్రయాణమే వస్తున్నారు. ఆ ప్రయాణములో అన్యజనుల సమూహం కూడా ఉంది, అనేకులైన అన్యజనుల సమూహం వీరితో ఉంది అని లేఖనము తెలియచేస్తుంది. అన్యజనులంటే
వారు ఐగుప్తీయులు కావచ్చు, ఐగుప్తు దేశం ఇస్రాయేల్ బానిసలుగా ఉన్నారు గనుక. ఐగుప్తు దేశంలో చాలా జాతులు వారు ఉన్నారు, ఎందుకంటే వీరు అనేక మందిని బానిసలుగా తెచ్చుకున్నారు. ఈ ఐగుప్తీయుల రోజులు అమెరికా దేశంలో ఉండేవారు. చాలా పెద్ద దేశం ఇది, సంపన్నమైన దేశం, యుద్ధాల్లో విజయం సాధించింది. కనుక చుట్టుపక్కల రాజ్యాలు వాళ్ళందరూ కూడా వీళ్ళకి బానిసలుగా తెచ్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. అనేకులు అన్యజన సమూహం అంటే అనేక దేశాల వాళ్ళు కూడా ఇస్రాయేల్తో పాటు ఈజిప్ట్ దేశాన్ని నుంచి ప్రయాణమై ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. చెదిరిపోయిన ఇజ్రాయెల్తో పాటు వీరు కూడా చెదిరిపోయి భారతదేశంలో మణిపురి ప్రాంతాలకి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మిశ్రమ సంతానాలు వీరితో ఎప్పుడూ ఉన్నాయి ప్రయాణంలో. చివరికి వీరితో కలిసే చెదిరిపోయారు, వీరితో కలిసే దేశం నుంచి పెళ్లగించబడ్డారు. సంఖ్యాకాండం 11:4 వారి మధ్య ఉన్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకములు వచ్చినవి, ఇప్పుడు మా ప్రాణము సమస్యలేను. ఇస్రాయేలీలు ప్రయాణంలో ఉన్నారు, ఇంకా ఇస్రాయేల్ దేశం రాలేదు. సీనాయి కొండ, ఈ పరిసర ప్రాంతాలు వీళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి సరైన ఆహారము లేనప్పుడు, సరైన నీరు దొరకనప్పుడు ప్రార్థన చేయాలి. అలా కాకుండా విసుక్కుని, సణుక్కుని, గొడుక్కుని ఎదురు తిరిగి మోసే యుద్ధం చేసేవారు. కారకులు ఎవరంటే వారి మధ్య ఉన్న మిశ్రిత జనము. వీరు ఇస్రాయేలీ మధ్య మిశ్రిత జనం ఉన్నారు. వారు కూడా వందల్లో ఉన్నారో, వేలల్లో ఉన్నారో, లక్షల్లో ఉన్నారో తెలియదు, కానీ చాలా మంది ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష కనుపరిచారంట. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మాంసం, గొర్రె మాంసం, ఎద్దు మాంసం, ఈ మేక మాంసాలు, ఈ బాతు మాంసం ఇవన్నీ తినడం బాగా అలవాటు. ఆ ఐగుప్తులు తిని వదిలేసిన ఆ ఎంగిలి భోజనం బాగా భోంచేసేవారు ఈ యొక్క ప్రజలు. కాబట్టి ఈ మిశ్ర సంతానానికి మాంసం కావాలని మధ్యలో ఏడుస్తున్నారు, ప్రార్థన చేయడం మానేసి. ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయాలి, విసుక్కుని ఏడిస్తే ప్రయోజనం ఏముంది, దేవుని స్థితిలో ఏడిస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మిశ్రిత జనం అంటే వాళ్ళు ఐగుప్తీయులు కావచ్చు, అంటే ఈజిప్షియన్స్ కావచ్చు, బైబిలోనియన్స్ కావచ్చు, ఇరాన్ ఇరాక్ ప్రాంతాల వాళ్ళు కావచ్చు, మెస్తమయ ప్రాంతం కావచ్చు, వీళ్ళు బానిసలుగా చేరిపెట్టిన ఆఫ్రికన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి చాలా జనం మాంసం కావాలని ఏడ్చారు. ఇది ఒక రుజువు. ఇస్రాయేల్తో పాటు మిశ్రమ జనాంగాలు, ఇతర దేశీయులు కూడా ప్రయాణమై మనుష్య గోత్రికులతో పాటు వచ్చారు. చెదిరిపోయిన ఇస్రాయేల్తో పాటు వీళ్ళు కూడా చెదిరిపోయారని చెప్పవచ్చు. తర్వాత యజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు. ఇతను ఎవరెవరి మిశ్రమ సంతానాన్ని వివాహం చేసుకున్నారు అన్ని జనుల్ని లెక్క వేసి చెప్పాడు. యజ్రా గ్రంథం 10:10 అప్పుడు యాజకుడని యజ్రా లేచి వారితో ఇట్లను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీని పెండ్లు చేసుకుని ఇస్రాయిల్ అపరాధమును ఎక్కువ చేసి త్రీ. యూదులు అన్య స్త్రీలను వివాహం చేసుకూడదు, కానీ వీళ్ళు దేవుని మాటను కాదని అన్య స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. అన్య జనులు ఇతర దేశాల వాళ్ళు వివాహం చేసుకున్నారు. చేసుకుంటే 18 యాజకుల వంశములు అన్య స్త్రీలను పెండ్లు చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా, ఇక్కడ చాలా వంశాలు ఇచ్చాడు. యాజకులు అంటే లేవీలు. అసలు లేవీలు అన్య స్త్రీని వివాహం చేసుకూడదు, వారి కుమారులుగా కోడలుగా తెచ్చుకోకూడదు, వారి కుమార్తెలకు అల్లుళ్ళు తెచ్చుకూడదు వేరే దేశీయులతో, వేరే జాతితో, వేరే జనాంగంతో. కానీ వీళ్ళు యెహోవాను మరిచిపోయి విగ్రహారాధనలో పడి విగ్రహ సంబంధమైన అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు. యాజకులు కూడా, అంటే యాజకులు అంటే పాస్టర్ దైవజనులు, వీళ్ళు కూడా చేసుకున్నారు. అయితే మరి వీళ్ళందరూ ఇలా ఎవరెవరు వివాహం చేస్తున్నారో వంశాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే ఎందుకు ఇలాగా యూదుల డిఎన్ఏ, ఈ మణి ఎందుకు యూదుల డిఎన్ఏ మణిపూర్లో 4,500 మంది మాత్రంలోనే ఉంది, మిగతా వాళ్ళు ఎందుకు లేదు అంటే వారు మిశ్రమ సంతానం కావచ్చు, మనిషి గోత్రికులు కావచ్చు, వాళ్ళని మిశ్రమ సంతానం ఉండొచ్చు. ఇస్రాయేల్లో మిశ్రమ సంతానాలు ఉన్నాయి, యూదులు కాని వారు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళ డిఎన్ఏలో యూదు డిఎన్ఏ లేదు. దేవుడి వాక్యం హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్.